మేడ్చల్ రోడ్ షోలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కానీ పేదవాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలే, పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, పేద పిల్లలకు ఉద్యోగాలు రాలే, పేద పిల్లలకు వైద్యం అందలే, పేద పిల్లలకు ఎలాంటి సహాయం అందలే. అందుకే ఈరోజు పేదల ప్రభుత్వం రావాలి అంటే దొరల రాజ్యం కూలాలి. ఇవాళ ఈ ఎన్నికల దొరల రాజ్యం మధ్యలో పేదల ప్రభుత్వం మధ్యలో ఈరోజు పోటీ జరుగుతుంది. ప్రజాపాలన రావాలనా దొరల పాలన కావాలనా ఈరోజు మీరు ఆలోచన చేయాలి మిత్రులారా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఆ ఉద్దేశాలు నెరవేరలేదు, ఆ ఆలోచన అమలు కాలే. అందుకే సోనియా గాంధీ గారు వచ్చిండ్రు తుక్కుగూడలో, రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆరు డిక్లరేషన్స్ ఇచ్చిండ్రు. ఆ డిక్లరేషన్లో ముఖ్యంగా మా ఆడబిడ్డలకి మా అక్కలుండ్రు, మీరందరూ అడ్డ ఉండి మా అక్కల్ని ఇనకుంట చేస్తారు. జర్ర వెనక జరుగు ప్రభాకర్, మా అక్కలందరినీ చూడని. ఇవాళ ఇల్లు ఆడబిడ్డ చేతులుంటే, ఇంటి పెత్తనం నగదు ఆడబిడ్డ చేతులుంటే పిల్లలు పడిపోతారు, ఇల్లు చక్కదిద్దుతారు, పండుగ పూట వస్తే కుటుంబం సంతోషంగా పండుగ చేసుకోగలుగుతారు. అందుకే మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు సర్కారు కొలువైనకి ఎట్లయితే ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతం వస్తుందో, ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతా లేచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకున్నది. ఆయల్ల కట్టెల మీద వంటలు వండుతుంటే సిలిండర్ గ్యాస్ స్టవ్ సోనియమ్మ ఇచ్చింది, 400కి సిలిండర్ ఇచ్చింది. అంతేనాక ఇవాళ ఎంత అయింది, ఎంత కొన్నావు ఈ నెల సిలిండర్? 1200 కొన్నావు, ఎట్లా నడుస్తుంది సంసారం? సిలిండర్ 1200 అయింది, మంచి నూనె ప్యాకెట్ 200 అయింది, పప్పు